డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాచర్ల పట్టణంలోని బాలికల హైస్కూల్లో అబ్దుల్ కలాం సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం వికలాంగులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పార్వతయ్య హాజరయ్యారు. వికలాంగులకు ఆటల పోటీలు నిర్వహించి వారిలో మనోధైర్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్న అబ్దుల్ కలాం సేవా సమితి సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు పాషావలి, వికలాంగుల సేవా సమితి అధ్యక్షులు అన్వర్ బాషా, గీతా గురూజీ, పందిరి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. మన అబ్దుల్ కలాం సేవా సమితి వారు ఈ వికలాంగులకి పర్టికులర్ మనం ఏంటంటే మంచి పిల్లలకి ఆటల పోటీలు ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది జనరల్గా. బట్ ఇది ఎక్సెప్షనల్గా వికలాంగులు కండక్ట్ చేయడం అనేది మంచి పని. ఎందుకంటే ప్రతి మానవుడు మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్గా కానివ్వండి మానసికంగా కానీ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు అనేది చాలా ఇంపార్టెంట్. పోతే పోటీతత్వం అంటే గెలవటం, గెలిచినా ఓడినా రెండు సమానమే. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. సో వీళ్ళు మరి ముగ్గురే పార్టిసిపేట్ జరిగింది వికలాంగులుగా. వీళ్ళు సైకిల్స్ తోటి, త్రీ వీల్స్ వెహికల్స్ తోటి సరే ఫస్ట్ సెకండ్ ఆల్రెడీ సెలెక్ట్ అయినారు. చాలా సంతోషం. మరి సమితి వాళ్ళు మరి ఇట్లాంటి యాక్టివిటీస్ అబ్దుల్ కలాం గారు మరి ఏ రకంగానైతే మన భారతదేశానికి ఇంటర్నేషనల్గా సేవ చేసి మరి మంచి పేరు తెచ్చుకున్నారో అదే పరిధిలో సేవా సమితి మరి మన సమాజానికి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి చేసి ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఎందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహాత్ముడు మహనీయుడు అయినటువంటి అబ్దుల్ కలాం సేవా సమితి వారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. మూడు చక్రాల బండిలో ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. ముచ్చటగా ఫస్ట్ ఒకటి రెండు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ ఉంటుంది. ఇది అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున 3వ తారీఖున పంచిపెట్టడం వాళ్లకు ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే దీనికి భాషావళి అధ్యక్షులుగా నేను గౌరవ అధ్యక్షులుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తారీఖున మాచర్ల పట్టణంలోని రామటాగిస్ స్టేట్ బ్యాంక్ వద్ద అబ్దుల్ కలాం సేవా సమితి కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో భాగంగా మనం ఈరోజు వికలాంగులకు ట్రైసైకిల్, అదేవిధంగా చైర్స్ పోటీలు మరియు త్రోబాల్ పోటీలని మనం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. వీళ్ళల్లో గెలిచిన వాళ్ళకి రేపు 3వ తారీఖున మేము బహుమతులు ఇవ్వాలని అబ్దుల్ కలాం గారి ఆశయంలో ఒక భాగమైనటువంటి వికలాంగుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు, అదేవిధంగా డాక్టర్ గారు చెప్పారు ఆరోగ్యపరంగా కానీ శారీరకంగా అదేవిధంగా మానసిక ఉల్లాసానికి కూడా ఈ యొక్క ఆటల పోటీలు ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతో వికలాంగుల్ని మనం ప్రోత్సహించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 3వ తారీఖు అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు పాషావలి గారు మా ఈ వికలాంగులకి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ సందర్భంగా ఈ ఆటల పోటీలు పెట్టి మన డాక్టర్ పార్వతయ్య గారి చేత ఓపెనింగ్ చేశారు. రేపు జరగబోయే అంతర్జాతీయ వికలాంగ దినోత్సవం నేడు వికలాంగులకి ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజు ఈ ట్రైసైకిళ్ళు, ఫుట్బాల్ పోటీలు పెట్టి ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ఈ పాషావల్లి గారికి, మన డాక్టర్ పార్వతయ్య గారికి, శ్రీశ్రీ గారికి నా ధన్యవాదాలు చెప్పారు.